ఇవాల్టి వీడియోలో మీరు ఇప్పటి వరకు చూడని కొన్ని ఆనిముత్యాలని కొంతమంది ధీరుల గొప్ప పనితనాన్ని చూడబోతున్నారు. వీడియో చివరి వరకు చూశాక ఒకటే అంటారు, ఇదెక్కడి మాస్ కామెడీ గురు అని. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన వాళ్ళ ఆనిముత్యాలని చూసేద్దాం. మనం ఇప్పటి వరకు మన వీడియోల్లో కొంతమంది మహానుభావులు చేసిన వింత విడ్డూరమైన పనితనాలు చూసాం. వీళ్ళెక్కడ దొరికారా స్వామి అనుకున్నాం. అయితే వాళ్ళకి ఏమాత్రం తగ్గకుండా తారాస్థాయిలో వెలగబెట్టారు ఈ తెంగర పనితనం. ముందు వాష్రూమ్ కట్టాక తర్వాత తేడాలు వచ్చేసినట్టున్నాయి. ఇంకా సమూహంగా సమం చేస్తే ఎటకారంగా ఇలా మిగిలింది. ఇది చూశాక ఒకటే అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో రకాల విభజనలు చూసాం గాని ఇది మాత్రం వేరే లెవెల్ అయ్యా. మీరిప్పటి వరకు ఎన్నో భారీ బడా కట్టడాలు చూసుంటారు, మైమరపించే డిజైన్లు చూసుంటారు. అయితే ఇక్కడ చూడండి బుర్రపాడు, చూడగానే రెండు కళ్ళు బయటకు వచ్చినాయి కదూ. మరి మనోళ్ల పనితనం అలాంటిది. మరి సాధారణంగా మనం ఏదైనా ప్లాస్టిక్ వస్తువులకి లైట్ వెయిట్ వస్తువులకి డామేజ్ అయితే ప్లాస్టర్ వేస్తూ ఉంటాం. ఈ మహానుభావుడు ఏకంగా సిమెంట్ స్తంభానికే ప్లాస్టర్ వేసేసాడు. ముందు అసలు ఈ పనితనమే పెద్ద గొప్పతనం అనుకుంటే ఇంక ఈ తింగరతనంతో ఇంకా గొప్పోడివిరా బాబు అనిపించుకున్నాడు. పాపం ఈ వ్యక్తి పనితనాన్ని నమ్మి చేతిలో డబ్బులు పెట్టిన వ్యక్తిని అనుకోవాలి పాపమని. నేను నిజంగా చెప్తున్నా, ఇప్పుడు చూడబోయే కళాకాండానికైతే మన బుర్ర బద్దలైపోద్ది. మీరిప్పటి వరకు వాష్రూమ్స్ లో ఎన్నో స్టైల్స్ చూసుంటారు, రకరకాల డిజైన్లు చూసుంటారు. అయితే ఇక్కడ చూడండి వర్ణాతీతం, ఊహకి పరమాతీతం. ఏదేమైనా అందరిలాగా సాధారణంగా చేస్తే ఏమొస్తుంది రా కిక్కు, అసాధారణంగా మైండ్ బ్లాక్ చేస్తేనే వస్తుంది అసలైన కిక్కు. ఇది ఈ ఇంటి ఓనర్ రియాక్షన్. చూస్తుంటే ఇతనికి ఇతని పాత స్కూటర్ పైన తీరని మోజున్నట్టుంది. రోజు దాన్ని ఎక్కందే రోజు గడవనట్టుంది. అయితే మెయింటెనెన్స్ లేకుండా ఏ ఖర్చుతో పని లేకుండా ఏ పనికి ఆ పని అయిపోయేలాగా ఇలా పని పూర్తి చేశాడు మహానుభావులు. ఇది ఇప్పుడు ఇంకా మామూలు టాయిలెట్ కాదు, మన గొప్ప కళాకారుడి స్కూటర్ టాయిలెట్. బుర్రపాడు, ఈ కళాకారుడి కళాకాండానికి మీరేం పేరు పెడతారో కామెంట్ చేయండి. చూడగానే కళంటే ఇదిరా అనేలా చేశారు. ఎవరో గాని నిజమైన కళాకారులు. బ్లూటూత్ హెడ్సెట్ కళ్ళజోడు, బడ్స్ ని కళ్ళలా మార్చేసి ఒక రకమైన ఇల్యూజన్ క్రియేట్ చేశారు. సూపర్. రోడ్డు ప్రయాణం చేస్తున్నప్పుడు భారీ ట్రాన్స్మిషన్ లైన్స్ ని చూస్తూ ఉంటాం. వెళ్తున్న కొద్దీ రోడ్డు పొడుగుతా ఉంటూనే ఉంటాయి. చూస్తున్నంతసేపు ఏంట్రా బాబు ఇంత ఎలా చేశారు, గొప్ప పనితనం అనుకుంటాం. అలానే ఇక్కడ చూడండి మాస్, ఓర్రా మాస్. అయితే అది పైన వైరింగ్ చేసే వ్యక్తి కాదు, కింద సపోర్ట్ ఇస్తున్న వీళ్ళు. చూడగానే ఏమన్నా పనుడుతనమా అనిపిస్తుంది కదా. ఎన్నో రకాల సపోర్ట్లు చూసుంటారు గాని ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్. పెచ్చ లైట్ హే అన్నట్టు ఓ ఎండిపోయిన కొమ్మని పట్టుకుని ఆయనకి పోటేసి ఆరాంసే నుంచున్నారు. నో వరీ నో హరి, పెచ్చ కూల్. మీరిప్పటి వరకు గొప్ప గొప్ప ఇంజనీర్స్ చేసిన గొప్ప గొప్ప డిజైన్లు చూసుంటారు, వా క్యా టాలెంట్ హే గురు అనుకుంటారు. అయితే ఇక్కడ ఇది చూస్తే వాటికి బాప్ అంటారు. ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా డిజైన్ చేసిన టాలెంట్, టాలెంట్కే టాలెంట్ అంటారు. బిల్డింగ్ ని ఏకంగా బుట్టలా తీర్చిదిద్దారు. మరి కూరగాయల బుట్టని పూల బుట్టని ఎన్నో రకాల బుట్టలు చూసారు గాని ఇది మాత్రం హైలైట్. మనిషి బుట్ట, భారీ బడా బుట్ట, వరల్డ్స్ బిగ్గెస్ట్ బాస్కెట్. ఇంట్లో ఏది లేకపోయినా ఉండగలం గాని వాటర్ లేకపోతే ఉండలేం. మరి వాటర్ నీటుగా రావాలంటే పైప్ లైన్ నీటుగా ఉండాలి. దరిద్రం కొద్దీ అప్పుడప్పుడు ఏ పైపుకో బొక్కబడుతూ ఉంటుంది, కొన్నిసార్లు శాంతం పాడైపోతూ ఉంటుంది. అలాంటి టైంలో మనమైతే ప్లంబర్ ని పిలిచి కొత్త పైపు తెచ్చి బాగు చేపించుకుంటాం. అయితే ఈ పద్ధతి మనలాంటి సాధారణమైన వాళ్ళకి, అసాధారణమైన టాలెంట్ ఉన్న ఎలాంటి వారికి కాదు. పైప్ ఇరిగిపోయింది, అయితే ఏంటి ఇప్పుడు కొత్త పైపు తెచ్చి మళ్ళీ దాన్ని బిగించి టైము బొక్క డబ్బులు బొక్క ఇదంతా అవ్వదు గాని మనకో బుర్రుందే దాని నిండా గుట్టలు గుట్టలు ఐడియాలున్నాయని ఈ భారీ స్టంట్ వేసాడు. పడేసిన ప్లాస్టిక్ బాటిల్స్ అన్ని కలిపి వాటినో పైపులా మార్చేశాడు. ఏంటో మళ్ళీ దీనికో ప్లంబరు కొత్త పైపు, బుర్ర వాడండయ్యా. ఈ పని చేసిన వ్యక్తి రియాక్షన్. మీరిప్పటి వరకు ఎన్నో భారీ బడా కట్టడాలు చూసుంటారు, అక్కడ వాళ్ల పనితనం చూసి ఏం చేస్తున్నారు రా బాబు, ఖతర్నాకున్నారు ఇట్టే అవగొడుతున్నారు అనుకుంటారు. అయితే ఇక్కడ వీళ్ల పనితనం చూస్తే మీ ఒపీనియనే మారిపోద్ది. వీళ్ళు అసలైన భారీ ఖతర్నాక్ పనిమంతులు అంటారు. చూడండి కిందన్న వ్యక్తి కింద నుంచి విసిరితే అది పైనున్న వ్యక్తి బాల్చేలో కరెక్ట్ గా ల్యాండ్ అయింది. వీళ్ల పని మీకు సూపర్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. సాధారణంగా మనుషులు డాన్స్ లేయడం చూసుంటాం, కొన్ని జీవులు డాన్స్ లేయడం చూసుంటాం. పాటొస్తే ఊపొస్తుంది మరి, అది సహజమే. అయితే ఇక్కడ చూడండి ప్రాణం లేని ఇంటితో కూడా డాన్స్ స్టెప్ చేపించేశారు. లేకపోతే నిటారుగా ఉండాల్సిన ఇంటిని వంకర టెంకరగా ఎలా పడితే అలా కట్టేశారు. చూసే మనకి పిచ్చెక్కిచ్చేశారు. మీకు ఊపొస్తే బాడీ నూపుతారేమో, నాకు ఊపొస్తే బిల్డింగ్ నూపేస్తా. ఈ ఇల్లు కట్టిన మేస్త్రి రియాక్షన్. పాపం ఎన్నో ఆశలతో కొత్తిల్లు కోసం పెట్టక పెట్టక ఈ తెంగరోడు చేతిలో డబ్బులు పెట్టారు. మన మేస్త్రి మహాశయుడేమో చూడడానికి తప్ప ఉండడానికి పనికిరాని విధంగా ఇలా తీర్చిదిద్దాడు. ఏం మేస్త్రో ఏమో గాని ఇంటి వాళ్ళ దోల తీర్చేశాడు. కొంతమంది మేధావులు చేసే పనులు వర్ణించడం కూడా ఎవరి తరం కాదు, అందుకే చెప్పడం కాదు డైరెక్ట్ గా చూపిస్తారండి. ఇదే మన మహా మేధావి యొక్క గొప్ప కళా ప్రతిభ. ఎలా ఉంది దెబ్బ, అదుర్స్ కదూ. మామూలుగా ఉండదు మనతో, దెబ్బకి ఫేమస్
అయిపోతాం. ఈ ఇల్లు కట్టినోడి రియాక్షన్, అందరిలాగా నార్మల్ గా ఉంటే మనకేడుందయ్యా గుర్తింపు, ఏదో ఒకటి తేడాగా చేస్తేనే కదా మనకే వస్తుంది గుర్తింపు అని ఇలా ఎటకారంగా చేసి పారేశాడు. ఏకంగా కిటికీ డిజైన్ నే మార్చేశాడు, వంకర కిటికీ చేసేశాడు. ఇంక ఈ బిల్డింగ్ అసలు పేరేమో గాని వంకర కిటికీ బిల్డింగ్ అంటే అందరికి తెలుస్తుంది. మరి నిజంగానే చేసేశాడు ఫేమస్. కన్స్ట్రక్షన్ అంటేనే ఎంతో మిషనరీ ఉంటుంది. వర్కర్ సేఫ్టీ కోసం ఎన్నో సేఫ్టీ కిట్లు కూడా ప్రొవైడ్ చేస్తారు. అయితే కొంతమంది అలా ప్రొవైడ్ చేయడంలో విఫలమవుతారు. నువ్వు ప్రొవైడ్ చేసేదేంట హే బొక్క, నా సేఫ్టీ నేను చూసుకోలేనా అనుకుంటే ఇలా చేస్తారు. మామూలుగా లేదు కదా పిచ్చ ర్యాంప్. ఎవడేం చేస్తే మనకేంటి, ఎవడేమనుకుంటే మనకేంటి, మన సేఫ్టీ మనకి ముఖ్యమని ఇలా బైక్ హెల్మెట్ ని వర్క్ లో వాడేస్తున్నాడు. బండి మీద వెళ్లే అప్పుడే కాదు బిల్డింగ్ కట్టే అప్పుడు కూడా వాడొచ్చని నిరూపించాడు. సేఫ్టీ మోర్ వరీ లెస్, సూపర్ సార్ మీరు. ఏదైనా సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నప్పుడు గప్చుప్ గా గదిలో కూర్చుని చెప్పుకుంటూ ఉంటారు. మనం సినిమాల్లో అప్పుడప్పుడు బయట కూడా వింటూ ఉంటాం, గోడకు కూడా చెవులుంటాయి జాగ్రత్తగా ఉండాలని. అయితే ఎలాంటి ఊహాపూరితమైన మాటలు వినిందే గాని చూసిందే లేదు. అందుకేనేమో ఇక్కడ చూడండి ఈ మేధావి మేస్త్రి ఎవరో గాని తన అపారమైన తెలివితేటలతో ఈ కళాకాండానికి శ్రీకారం చుట్టాడు. వారే వా ఏం తెలివి గురువు అనిపించుకున్నాడు. చూడగానే పిచ్చెక్కిపోయేలా చేశాడు. ఏదేమైనా ఎప్పుడు వినడమే గాని ఎన్నడూ చూడని ఈ వేడ్ కాన్సెప్ట్ ని రియల్ గా కళ్ళ ముందుంచాడు. గోడకి నిజంగానే చెవి పెట్టాడు. ఇక్కడి ఇల్లు కట్టిన మేస్త్రి అయితే మామూలు మేస్త్రి కాదు, బడాలకే బడా, బిగ్ బడా. చూడండి అక్కడ స్పేస్ లేదు, ఆయన క్రియేట్ చేశాడు. మామూలుగా కాదు, మేస్త్రి మహామేధావి పనోడుతనంతో ఇచ్చిపడేశాడంతే. చూస్తుంటే దీన్ని అసలు ఎటు తిప్పి ఎటు తీసుకొచ్చాడో, అది ఎటు తిరిగి ఎటెళ్తుందో ఏం అర్థం కావట్లేదు కదా. మరవదు మరి, అదేంటది మన మేస్త్రి మ్యాజిక్ అది. నిజమే గురు, మేస్త్రి మామూలుడు కాదు మహానుభావుడు. రోడ్డు వేసే అప్పుడు వర్కర్స్ ఇంజనీర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కరెక్ట్ మెజర్మెంట్ తో సాఫీగా సాగిపోయేలాగా ఎక్కువ తక్కువ అవ్వకుండా చూసుకుంటారు. ఇక్కడ ఈ వర్కర్స్ కూడా అదే పనిలో ఉన్నారు, కష్టపడి రోడ్ వేస్తున్నారు. అయితే ఈ బుర్ర తక్కువ తెంగరోడు చూడండి ఏం చేస్తున్నాడు, కళ్ళు నెత్తి మీద పెట్టుకుని అప్పుడే బోసిన రోడ్డుపై నడుచుకుంటూ పోతున్నాడు. మరి తెంగరోడు బుర్ర భద్రంగా బీరువాలో పెట్టొచ్చాడేమో, పాపం వాళ్ల పని మొత్తం జడగొట్టేశాడు. బంగారం లాగా వచ్చిన రోడ్ ని నాశనం చేసేశాడు. ఓరే స్వామి నువ్వెక్కడ తయారయ్యావురా నాయన, ఆ రోడ్డు పోసే వాళ్ల రియాక్షన్. ఒక పక్క ఈ తెంగరోడు ఎలా ఉంటే కొన్నిసార్లు మనుషుల కంటే పశువులే నయం, చెప్పిన మాట వింటాయి అనే స్టేట్మెంట్ ని నిజం చేసేలా ఇక్కడి ఆవులు చూడండి ఎంత క్రమశిక్షణగా ఉన్నాయో. వీటిని చూస్తుంటే నిజంగానే ముచ్చటేస్తుంది. అక్కడ రోడ్డు పోశారు, అయితే ఆ రోడ్డు పైన కొంచెం కూడా కాలు పెట్టకుండా కుదురుగా ఎలా పక్క నుంచి వెళ్లిపోతున్నాయో చూడండి. వీటిని అనొచ్చు సూపర్ కౌస్ అని. ఈ వీడియోలోనే ఒక భారీ టాయిలెట్ డిజైన్ ని చూసాం, బుర్ర పాడురా బాబు అనుకున్నాం. అయితే మెంటల్ కే మెంటల్ తెప్పించే ఊరమాస డిజైన్ ని ఇప్పుడు చూడబోతున్నారు. ఇదే ఆ ఆనిముత్యం, సోకు బాబు గారి కళా పోషకం. చూడగానే ఈ డిజైన్ చేసినోడికి కోటి దండాలయ్యా, ఈ ఐడియా వచ్చింది చూడు నిజంగా గొప్పోడు అనిపిస్తుంది కదా. అనిపించదా మరి, నార్మల్ గా బ్యాండ్ మేళాల్లో కనిపించే తోరణే ఇలా మార్చేశాడు మహానుభావుడు. మీరిప్పటి వరకు మీ లైఫ్ లో ఎంతో మంది బుర్ర తక్కువాళ్ళని చూసుంటారు గాని ఇక్కడ ఈ వ్యక్తిని చూశాక ఈయన ముందు వాళ్ళెందుకు పనికిరారంటారు. చూడండి ఆ ట్రాలీని బస్తాలను విడిగా మోసుకెళ్తున్నాడు. ఓరే స్వామి ఇదెక్కడ తింగర్తనం రా అని ఆ ట్రాలీ కింద పెట్టి అందులో బస్తాలు పెడితే కుక్కతోక వంకరే నా బుద్ధి నాదే అన్నట్టు మళ్లీ దాన్ని ఎత్తుకుని పోతున్నాడు బడా పనిమంతుడు. మనందరికీ ముఖేష్ అంబానీ తెలుసు, వన్ ఆఫ్ ది వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్. మరి ఈయన రిచ్నెస్ కి ఎక్కడా తగ్గకుండా ఒక భారీ ఇల్లే కట్టాడు, అదే వన్ ఆఫ్ ది ఇండియాస్ రిచెస్ట్ హౌస్, దాని పేరు యాంటిలియా. అయితే ముఖేష్ అంబానీ యాంటిలియా కట్టేస్తే నేను దాన్ని బాబు ని కడతా అని మేస్త్రి కట్టు బిగించి ఆఖరికి ఇలా చేశాడు. అయితే ఇంచుమించు చూడడానికి దానిలానే ఉన్నా మనుషులుండడానికి పనికొచ్చిద్దా, అసలు సరిపోద్దా అనిలా చేశాడు. ఓ మినీ యాంటిలియా కడదాం అనుకున్నాడు గాని అక్కడున్న స్పేస్ కి బడ్జెట్ కి ఇదే వచ్చింది మరి. ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది, తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్ లో మన సోషల్ మీడియా లింక్స్ ఉన్నాయి, ప్లీజ్ ఫాలో.